Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యనమల ఇక రెస్ట్ తీసుకోవడమే బెటర్. సీనియర్ నేతలు అంటే వారి అనుభవాన్ని బట్టి ఉంటుంది. ఎంతకాలం పదవుల్లో కొనసాగమని కాదు, ఎంతగా ప్రజల మన్ననలను పొందామన్నది ముఖ్యం. కానీ పాత తరం రాజకీయ నేతలు కూడా వారి అనుభవాన్ని పక్కన పెట్టి సెకండ్ పాత్ర పోషిస్తున్నారా అన్న అనుమానం కలగక మానదు. తెలుగుదేశం పార్టీకి దాదాపు 37 ఏళ్ల చరిత్ర ఉంది. ఎందరో సీనియర్లు పార్టీలో ఉన్నారు. వారిలో యనమల రామకృష్ణుడు సీనియర్ అనే చెప్పుకోవాలి. అనేక సంక్షోభాలకు ఆయన సాక్షిగా కూడా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో కొత్త తరం వచ్చింది. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్తో పాటు అనేక మంది యువనేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన యనమల రామకృష్ణుడు వయస్సు, అనుభవాన్ని మరచి చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఆ పార్టీ నేతలే ముక్కును వేలేసుకోవాల్సి వచ్చింది. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఇచ్చారు. పాలకుల ఉదాసీనత కారణంగానే కరోనా రాష్ట్రంలో ఎక్కువైందని ఆయన మరో ఆరోపణ చేశారు. అయితే ఏ విషయంలో విఫలమైందన్న విషయాన్ని మాత్రం యనమల రామకృష్ణుడు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఏపీలో కరోనా వైరస్ను ప్రభుత్వం నియంత్రించేందుకు పగడబందీ చర్యలు చేపట్టింది. అయినా మర్కజ్ మసీద్ ప్రార్థనలకు హాజరై వచ్చిన వారితోనే సంఖ్య ఎక్కువైన సంగతి అందరికీ తెలిసిందే. అయినా యనమల రామకృష్ణుడు మాత్రం ప్రభుత్వ వైఫల్యమంటూ సులువుగా చెప్పేశారు. మర్కజ్ మసీద్ కారణంగా కేవలం ఏపీలోనే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన సంగతి చూశాం. కానీ ఏపీలోనే కేసులు పెరిగినట్లు యనమల రామకృష్ణుడు చెప్పడంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం యనమలకు వచ్చేసిందని అంటున్నారు. వరుస ఓటమిలతో ఆయనకు కొంచెం చపలత్వం కూడా వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. సీనియర్ నేతగా యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని నిందించే పనిలోనే ఉండకుండా సలహాలు ఇస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.